హలో రే శంకర్, ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా పోలీసోడివే అనిపించుకున్నా. సర్లే గానీ, నీ కార్డు ఉన్న పోలీసోడిని చేతిలో ఉన్న కాగితాలను తీసుకుని ఇడగొచ్చి ఒరే కిట్టి గానీ ఎక్సా కలెక్ట్ అయిపోతున్నారు. మా బొట్టోడు చాక్లెట్ అడిగినంత ఈజీగా అడిగేస్తున్నావు. నాకు తెలుసా మీ నువ్వు పెద్ద క్రాక్నా కొడుకు అని, నీ చెప్పినా వినవని. అందుకే పుట్టింటికి వెళ్ళిన నీ పెళ్ళాన్ని బుడ్డోడిని సంపమని నా మనుషులను అడగ పంపిన. నువ్విప్పుడు ఇక్కడ రాలేదనుకో, వాళ్ళు ఆడపని మొదలెడతారు. కృష్ణగారు, కృష్ణగారు, వాళ్ళ జోలికి వెళ్ళకండి. కృష్ణగారు, మీకు దండం పెడతాను. ప్లీజ్ 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 కృష్ణగారు, ఫ్యామిలీ జోలికి వెళ్ళకండి. కృష్ణగారు ప్లీజ్ ప్లీజ్. కిట్టిగాడ్ నుంచి కృష్ణగారుకి వచ్చాడు రోయ్. శంకరు శంకరు. ప్లీజ్ కృష్ణ గారు, ఏదైనా ఉంటే మన ఇద్దరు చూసుకుందాం. అంతేగాని పిల్లల పిల్లల జోలికి మాత్రం వెళ్ళకండి. ప్లీజ్ కృష్ణ గారు, 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 కృష్ణ గారు. ఒరే కిట్టిగా, ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి నీకు ఫుడ్ ప్యాసేజ్ ఇస్తూ నేను బతిమాలు కొట్టి నీకు భయపడతాను అనుకుంటున్నాను. చెప్పు, కాసేపట్లో నీ పెళ్ళం పిల్లోడు సత్తారంటే నవ్వుతున్నావేంట్రా? నీకేమన్నా మైండ్ దొబ్బిందా, లేదంటే పంతులు చెప్పిన ఊత పదం ఏదైనా గుర్తొచ్చిందా? అబ్బాబ్బాబ్బే, సామెతలు ఏం గుర్తు రావట్లేదు. రే కిట్టిగా, ఇప్పుడు నీ మైండ్ దొబ్బే విషయం ఒకటి చెప్పనా? ఏందో చెప్పనా? రే చెప్పరా. నా పిల్లం ఏమైనా పొద్దునే బొడ్డోడికి స్నానం చేయించి స్కూల్కి పంపించి వంటింట్లో కూర్చొని కూరగాయలు కోసుకునే టైప్ అనుకుంటున్నావేంట్రా? 2005 ఏపీ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న బ్యాచ్లో టాపర్ రా ఇది. టైక్వాండోలో బ్లాక్ బెల్ట్, పెళ్ళైన తర్వాత ముగుడి కోసం పుట్టిన బిడ్డ కోసం తన కెరీర్ని వదులుకొని ఇంట్లోనే ఉండిపోయిన శివంగిరాదే. బయట నీలాంటి డెకాయట్ నాయకులకి ఎదురెళ్ళి డ్యూటీ చేయగలుగుతున్నానంటే ఇంట్లో అది ఉందనే ధైర్యంతోనే రా. వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి చెక్ చేసుకో. ఆల్రెడీ అక్కడ బొమ్మడిపోయి ఉంటుంది.